మీరు యాక్చువల్గా చైల్డ్హుడ్ అంతా ఇండియాలో ఉన్నారు, బట్ స్టడీస్కి యూఎస్ వచ్చారు కదా, అంటే స్టడీస్కి యూఎస్ రావాలని థాట్ మీకు వచ్చిన థాటో లేకపోతే నాన్నగారే అట్లా ఆలోచించారా? మా నాన్నగారు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా 2 రోజుల కంటే ఎక్కువ పంపించేవారు కదండి. అమెరికా వరకు ఫైట్ చేసి వచ్చేసాను అంతే అసలు. అనగనగా ఒక ధీరుడు అనే మూవీ తోటి అందరికీ పరిచయం అయ్యారు. ఆ ఐరేంద్రి అనే క్యారెక్టర్ ఉంటుంది, బాగా డైలాగ్ కూడా బాగా గుర్తుంది నాకు, మీ అమ్మమ్మల 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 అమ్మమ్మని అని అంటారు. అసలు మీకు ఆ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ప్రకాష్ ద డైరెక్టర్ ఫస్ట్ నాకు వచ్చినప్పుడు పిచ్చాయర్రా నేనేంటి విలను. మీరు మణిరత్నం గారి మూవీలో చేయటం అనేది ఈ రోజు కూడా చాలామందికి డ్రీమ్. సో అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఆడిషన్స్ అని కొంచెం అది కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఐ వెంట్ ఫర్ సుహాసిని గారుస్ బర్త్డే, అంత అప్పుడే ఊకడతారా లిక్ పడతారా జరిగింది. షీ ఇన్వైటెడ్ మీ, నేను ఫుల్ ఫ్యాన్ మోడ్లో సార్ అనుకుంటూ వెళ్ళాను. హీ వాజ్ లైక్ వావ్ ఐమ్ మీటింగ్ అ హాలీవుడ్ యాక్ట్రెస్, ఐవ్ సీన్ యూ ఆన్ టెలివిజన్ అనుకుంటూ ఆయన రివర్స్లో నేను షాక్డ్ అన్నమాట. బాహుబలి శివగామయ్య క్యారెక్టర్ మీకు ఆఫర్ చేశారని రూమర్ ఒక తెలియదు, బట్ మీ విన్నాను అది, బట్ ఐమ్ నాట్ ష్యూర్ అది నిజమో కాదో చెప్తారా కొంచెం? చాలాసార్లు చెప్పానండి నిజమే. ఎస్ దే డిడ్ అప్రోచ్ మీ అండ్ అట్ దట్ పాయింట్ ఇన్ మై కెరియర్ ఐ వాజ్ లైక్ దిస్ వాజ్ 5 ఇయర్స్ అగో రైట్, సో ఐ వాజ్ లైక్ ప్రభాస్కి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి దేశప్లాజాతో మాట్లాడినందుకు, చాలా పేషెన్స్గా ఇంతవరకు మాట్లాడారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా మమ్మల్ని ఇంట్లో బాగా ఇండివిజువల్గా, అంటే ఒక మన్సు మోహన్ గారి కూతురుగా కాకుండా మీ ఇండివిజువల్గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు, అలాగే కంటిన్యూ చేయాలని. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ దేశప్లాజా టీమ్. థ్యాంక్ యూ.